వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. తరుణంలో యువత ఏమనుకుంటున్నారు, కైకలూరు నియోజకవర్గం యువత ఎవరి వైపు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి, యువత అంతా కూడా ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఈసారి అయితే కైకలూరులో NDA కూటమి ఉమ్మడి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గారు గెలుపొందబోతున్నారండి. పక్కగా 100% ఆయనే గెలుస్తారు ఈసారి. ప్రధాన కారణం ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారికి మీ యువత అంతా ఓట్లు వేసి గెలిపించాలని కోరుకోవడానికి? ప్రధాన కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో యువత అనేవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారండి. ఎటువంటి డెవలప్మెంట్ లేకపోవడము, సరైన ఉపాధి అవకాశాలు దొరకపోవడము, అది కాకుండా ఈ యువత ఎవరైతే చదువుకుంటున్నారో గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ రకరకాల వాటికి, ఈ 5 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కాలయాపనం చేసి చాలా ఇబ్బందులకు గురి చేశారు. దానివల్ల ఈసారి అయితే ఎట్టి పరిస్థితుల్లో NDA కూటమే అధికారంలో రాబోతుంది. సిట్టింగ్ MLA ఎవరైతే దోల నాగేశ్వరరావు గారు ఉన్నారో ఆయన చెప్పుకొస్తున్నారు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ మేము చేరవేయించాం కాబట్టి తప్పనిసరిగా ఈ పట్టు మాకు పట్టం కట్టబోతున్నారు ప్రజలందరూ అని చెప్పుకొస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారండి. సంక్షేమ పథకాలు ఇచ్చాము, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు, కానీ 5 రూపాయలు ఇవ్వటం, 10 రూపాయలు మన దగ్గర నుంచి లాక్కోవడం అయితే జరుగుతుంది. అది కేవలం వాళ్ళ అపోహ తప్ప ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ఆనందంగా ఉన్నారనేది అది అవాస్తవం. ప్రస్తుతానికైతే అటువంటిదైతే ప్రజలు ఎక్కడా కూడా నిరుత్సాహంతో ఉన్నారు తప్ప ఎవరో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషాలతో ఉన్నారనేది అవాస్తవం. ఏదైతే ప్రధానంగా ఆక్వారంగం, ఏలూరు సంబంధించి ఆక్వారంగం ఉంది, కైకలూరు సంబంధించి ఆక్వారంగానికి 5 ఏళ్ల కాలంలో ఏమన్నా లబ్ధి చేకూర్చిందంటారా? అందరూ నష్టాలు బాటలో వెళ్ళడం తప్ప లబ్ధి పొందడం అనేది ఎటువంటి లేదండి. ఇవాళ రోజున ఒక్క చుక్క నీరు లేక చేపల రైతులు కానీ రొయ్యల రైతులు కానీ భయంకరమైన ఇబ్బందుల్లో పడిపోయారు. ఈ ఆక్వా సంబంధించి ఈ ట్రేడింగ్ రేట్లు కానీ ఈ కంపెనీస్తో ఏదో మాట్లాడుతున్నాము రేట్లు పెంచేస్తాము అని చెప్పి కొన్ని 100 సార్లు మీటింగ్లు పెట్టారు తప్ప ఒక్క రూపాయి కూడా దాని మీద పెరిగింది లేదు, ఏమీ లేదు. రొయ్యల రైతులు అయితే విపరీతంగా 5 సంవత్సరాలు ఆర్థికంగా చాలా అంటే చాలా నష్టపోయి ఉన్నారండి. ఏదైతే కైకలూరు నియోజకవర్గం ఉందో కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యంగా ఉంది, యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి, 5 ఏళ్ల కాలంలో ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి అమ్మఒడి అని చెప్పుకొస్తున్నా తప్ప ఉన్నత చదువు చదవడానికి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలని జగన్మోహన్ రెడ్డి తీసివేశారని యువత అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా కామినేని శ్రీనివాసుని ఇక్కడ యువత అందరూ కూడా ఓట్లు వేసి భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ సంటితో అరుణ్, అమరావతి గళం.